నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ శర్మ చాలామందికి ఒక సందేహం ఇటీవల కాలంలో ఉంది ఏంటంటే ఇంట్లో కుక్కలను పెంచుకోవచ్చా అని దీనికి తగ్గట్టుగా ఈ సందేహం పైన కుక్కలను పెంచుకునేటువంటి వాళ్ళని భయపెట్టేటువంటి విధంగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి కుక్కలను పెంచుకుంటే మీకు జరిగేది ఇదే అనేటువంటి వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం అలాంటి వీడియోల్లో చెప్పేటువంటి విషయం ఏంటంటే కుక్కలను పెంచుకునేటువంటి వారి ఇంట్లో దేవతారాధన చేస్తే కనుక ఆ పూజలు ఫలించవు అని కుక్కలు ఎవరింట్లో అయితే పెరుగుతూ ఉన్నాయో ఎవరింట్లో అయితే కుక్కలు తిరుగుతూ ఉన్నాయో వాళ్ళింట్లో ఆచారము మంటగలిసినట్టే అని కుక్కలను పెంచుకునేటువంటి వారింట్లో దైవారాధన ఎంత చేసినా కానీ ఫలితాలు లభించవు వారింట్లో అనేకమైనటువంటి అరిష్టములు కలుగుతాయి అనేటువంటి విషయాలు మనము చాలా సందర్భాల్లో కొన్ని వీడియోల్లో మనము వినడం అనేటువంటిది కూడా జరిగింది ఈ వీడియోల నుండి చూసినటువంటి వారు కుక్కలను పెంచుకునేటువంటి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు వారు కొంతమంది నన్ను అడిగారనమాట అనమాట ఇవ్వండి కుక్కలను పెంచుకుంటే కనుక పూజలు ఫలించవా ఇంట్లో చేసేటువంటి పూజలన్నీ కూడా ఫలించవా అని సందేహం కూడా వ్యక్తం చేశారు ఎంతో బాధపడుతున్నారు మరి వాస్తవం ఏంటి నిజంగా కుక్కలను పెంచుకుంటే ఇంట్లో ఉన్నటువంటి దేవతారాధన అనేటువంటిది ఫలించదా ఆ ఇంట్లో దేవుడు ఉండనే ఉండడా ఆ కుక్కలను పెంచుకునేటువంటి వారికి నిజంగా అరిష్టం లభి వర్ధిస్తుందా అరిష్టం కలుగుతుందా అనంటే ఇవన్నీ కూడా పిచ్చి అపోహలు మాత్రమే కుక్కరును పెంచుకునేటువంటి వారింట్లో పూజలు ఫలించవు అనేటువంటిది కేవలం పచ్చి అబద్ధము అలాంటిది ఏమీ లేదు ముందుగా కుక్కరును ఎవరైతే ఇంట్లో పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నిశ్చింతగా ఉండండి మీరు ఇంతకుముందు చూసినటువంటి వీడియోలు ఏవీ కూడా మాత్రం కూడా నిజం కాదు మరి వాస్తవం ఏంటి ఇప్పుడు చూడండి కొంతమంది ఏం ఎలా మాట్లాడుతూ ఉంటారని అంటే పెంచుకుంటే కనుక ఆవును పెంచుకోండి ఆవును పెంచుకుంటే ముక్కోటి దేవతలు ఆవులో ఉంటాయి గోమాతకు రోజు పూజ చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది రోజు పూజ చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది దే ముప్పై మూడు కోట్ల దేవతలను పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది కనుక గోమాతను పెంచుకోండి కానీ దిక్కుమారిన కుక్కలను పెంచుకుంటారా అని డైరెక్ట్గా ఇలా మాట్లాడుతూ కుక్కలను పెంచుకునేటువంటి వారిని సూటిగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ పెడుతూనే ఉన్నారు కానీ ఇది ఎంత మాత్రం కూడా సబబు కానే కాదు ఎందుకు సబబు కాదు అనంటే ఇప్పుడు వాస్తవంలోకి మనం ఒకసారి ఆలోచిద్దాం వెనుకటి కాలంలో అయితే కనుక దారిన వెళ్ళేటువంటి వారికి కూడా మంచినీళ్ళు ఇవ్వండి అని శాస్త్రం తెలియజేస్తుంది అలా దారి పొడుగున వెళ్ళేటువంటి వారికి భోజనం పెట్టండి ఇంటికి పిలిచి వాళ్ళని అతిథులు అంటారు అతిథి సాక్షాత్ విష్ణు అని అంటారు అభ్యాగతులు సాక్షాత్తు విష్ణువు స్వరూపం అని అంటారు కనుక అలాంటి వాళ్లకు ఇంట్లోకి పిలిచి భోజనం పెడితే కనుక విష్ణుమూర్తికి మనము పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అలాంటి వారికి భోజనం పెడితే ఎంతో పుణ్యం లభిస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వెనకటి కాలం నుంచి శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి అదేం తప్పు కాదు కానీ వెనకటి కాలం ఉన్నట్టుగా ఇప్పటి కాలం ఉందా ఒకసారి ఆలోచించండి ఈ కాలంలో అయితే మనము ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటువంటి వారు లిఫ్ట్ అడిగారు అనుకోండి ఆ లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి వారి వెనుక వెనకాల బండి మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఆ లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఆ వారికి మత్తు ఇవ్వడము మత్తు ఇచ్చి అతని దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు పరుసు వాచు సెల్ఫోన్ అన్ని కొట్టేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం మీరు కావాలంటే గుర్తు చేసుకోండి ఈ వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో మనం చూసాం ఇలా మంచినీళ్ళు అడగడానికి వచ్చి ఇంటిని ముందుగానే రెక్కీ చేసి ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఏ ఏ టైంలో ఉంటున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా రెక్కీ చేసి ఇంటికి మంచినీళ్ళు అడగడానికి వచ్చి ఆ ఇంట్లో వాళ్ళను కొట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళపైన అఘాయిత్యాలు చేసి ఆ ఇంట్లో దోపిడీ చేసి ఉన్నటువంటి ద్రవ్యమంతా కూడా దోచుకొని సంఘటనలు కూడా మనము ఈ కాలంలో చూసాం అయితే గోవును పెంచుకుంటే కనుక గోవును పెంచుకుంటే మంచిది కుక్కలను పెంచుకుంటే అరిష్టం అన్నారనుకోండి గోవు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గోవు వీటిని వ్యతిరేకిస్తుందా ఇలాంటి సంఘటనల నుంచి ఆ ఇంటి యజమానిని కాపాడుతుందా ఆలోచించండి ఇప్పుడు ఎవరైనా ఒక అజ్ఞాత వ్యక్తి ఇంట్లోకి చొరబడుతూ ఉన్నాడనుకోండి కుక్క అయితే కనుక అరుస్తుంది మనను అలర్ట్ చేస్తుంది ఆ చక్కగా విశ్వాసం చూపించి ఆ ఇంటి యజమానిని రక్షిస్తుంది కొన్ని సందర్భాల్లో కూడా చూసాము కొందరు దుండగోల పైన కొన్ని విశ్వాసం కలిగినటువంటి కుక్కలు దాడి చేసి ఇంటి యజమానిని రక్షించబోయి తమ తాము ప్రాణాలు అర్పించినటువంటి సంఘటనలు కూడా మనము చూసాం కుక్క అంతటి విశ్వాసం కలిగినటువంటిది యజమానికి ఏ విధంగా నష్టం రాకుండా చూసేటువంటి జంతువు కుక్క మాత్రమే ఈ కాలంలో ఆవు రక్షించలేదు కానీ కుక్క రక్షిస్తుంది అవునా కాదా ఆలోచించండి కుక్కలను పెంచుకునేటువంటి వాళ్ళు నూటికి తొంభై మంది వాళ్ళకి రక్షణ కోసము పెంచుకునేటువంటి వాళ్ళే ఉంటారు సరదాకి పెంచుకునేటువంటి వాళ్ళు ఏ పది శాతం మంది మాత్రమే కనుక రక్షణ వెనకటి కాలం కంటే కంటే కూడా ఈ కాలంలో రక్షణ అనేటువంటిది చాలా అవసరం అలా రక్షించేటువంటి జంతువు ఏకైక జంతువు కేవలం కుక్క మాత్రమే ఆవును పెంచుకుంటే పుణ్యం వస్తుంది మంచిదే చాలా సంతోషము ఆవును పెంచుకోవద్దు అని కాదు కానీ ఆవును పెంచుకోవాలనంటే దానికి తగినటువంటి సామర్థ్యము ఉండాలి దానికి తగినటువంటి వసతులు కూడా ఉండాలి ఆ ఆవును కట్టేయడానికి స్థలం ఉండాలి మెట్రోపాలిటన్ నగరాల్లో అయితే కనుక ఇంట్లో ఈ ఇంట్లో ఆవును పెంచుకోవడం అనేటువంటిది చాలా వరకు కష్టతరమైనటువంటివే అలాంటి ఆవును పెంచుకోవడము కుదిరితే కనుక పెంచుకోండి చాలా సంతోషము కానీ దానికి ఆవును పెంచుకుంటలేరు అని మనము వీరిని వ్యతిరేకించడం మాత్రం చాలా పొరపాటు అవుతుంది కుక్కను పెంచుకున్నంత సులభంగా ఆవును పెంచుకోలేము మనము గోపూజ చేసుకోవాలి గోవు యొక్క అనుగ్రహం లాభ లభించాలి అని అనుకుంటే పెంచుకోవాలని నిబంధన లేదు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి కానీ గోశాల దగ్గరికి వెళ్ళి కానీ గోపూజ చేసుకొని ఆ గోవుకు సంబంధించినటువంటి గ్రాసాన్ని మనము నెలనేలా కానీ కుదిరినప్పుడు కానీ ఇచ్చినా కానీ మనకు పుణ్యం లభిస్తుంది కుక్కలను మాత్రము మనం కేవలం రక్షణ కోసం పెంచుకునేటువంటి వాళ్ళే ఉంటారు కనుక కుక్కలను పెంచుకునేటువంటి వాళ్ళను మీరు ఈ విధంగా అవగాహన రాహిత్యంతో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అవగాహన రాహిత్యంతో ఇలాంటి మాటలతోటి వాళ్ళని మనసును గాయపరచకండి కుక్కలు రక్షణకు చాలా అవసరము నేటి కాలంలో రక్షణ చాలా అవసరము ఈ కాలంలో సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడుతున్నాయో అదే విధంగా కుక్కలు కూడా ఉపయోగపడుతున్నాయి కదా అలా రక్షణ కోసం ఏర్పాటు చేయ ఆ రక్షణ కోసం పెంచుకునేటువంటివే కనుక దయచేసి మీరు కుక్కర్లు పెంచుకునేటువంటి వాళ్ళు మాత్రము దయచేసి బాధపడకండి అయితే ఇక్కడ ఒక సందర్భంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కుక్కర్లను ఇంట్లో తిరుగుతున్నాయనుకోండి అవి మలమూత్ర విసర్జన చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఒక రకమైనటువంటి వాసన నిండిపోయి ఆ ఇంట్లో కొత్తగా ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అయితే కుక్కలను పెంచుకునేటువంటి వారు దానికి సంబంధి దానికి తగిన విధంగా మీరు ఇంట్లో అలాంటి వాసన లేకుండా జాగ్రత్త పడండి అయితే ఏవైనా కానీ మీరు ఒక అభిషేకం కానీ వ్రతం కానీ ఏదైనా శుభకార్యం కానీ ఆచరించుకోవాలనుకుంటే కనుక మొట్టమొదలు పుణ్యాహవచన చేయించుకొని అందులో స్వచ్ఛమైనటువంటి గోమూత్రము ఆ నీళ్ళల్లో కలిపి వేదమంత్రాల చేత ఆ ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇలా మీరు పూజా కార్యక్రమాల్లో మాత్రమే కాకుండా కుక్కర్ను పెంచుకునేటువంటి వారు కనీసము నెలకి ఒక్కసారైనా కానీ ఏదైనా కుదిరినటువంటి రోజున మీరు పుణ్యావాచన చేసుకుంటే ఆ ఇల్లు శుద్ధిగా ఉంటుంది అసలు శాస్త్రంలో ప్రతి ఒక్కరు కూడా గోవును పెంచుకునేటువంటి వారితో సైతం గోవును కుక్కను పెంచుకోలేనటువంటి వారు కూడా నెలకి ఒకసారి పుణ్యావచన చేసుకోవాలని కూడా చెప్తారు రజస్వల నియమాలు పాటించినటువంటి వాళ్ళందరూ కూడా నెలకి ఒకసారి పుణ్యావచన చేసుకోవాలి కనుక కుక్కలను ఇంట్లో పెంచుకునేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అంతకు మించినటువంటి భయము ఏ అపోహలు ఎలాంటివి మీకు అవసరం లేదు నిశ్చింతగా ఉండండి ఇతరులు చెప్పినటువంటి అనవసరమైనటువంటి మాటలు ఏవి కూడా నమ్మకండి చక్కగా మీరు మా ఛానల్లో అయితే కనుక మిమ్మల్ని భయపెట్టేటువంటి అంశాలు ఏవి ఉండవు మీకు నిజాయితీగా సూటిగా శాస్త్రం తెలియజెప్పేటువంటి విషయాలు ఈ కాలానుగుణంగా వాటిని మనం ఏ విధంగా ముందుకు తీసుకురావాలి అనేటువంటి విషయాలు మాత్రం మన ఛానల్లో దర్శనమిస్తాయి కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టాపిక్తో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే